వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఒకవేళ మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. April 4, 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రధాని మోదీకి యుఏఈ అత్యున్నత పౌర పురస్కారమైన జాయద్ మెడల్ ప్రదానం. ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడేందుకు ప్రధాని మోదీకి యుఏఈ అత్యున్నత పురస్కారమైన జాయద్ మెడల్తో సత్కరించడం జరిగింది. ఇప్పుడు యుఏఈకి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే రాజధాని అబుదాబి, అదేవిధంగా దీని యొక్క అధ్యక్షుడు షేక్ జాయద్ బిన్ సుల్తాన్ అయి నహ్యాన్. భారత్కు MH-60R హెలికాప్టర్లు. భారత్కు 24 MH-60R సిహాన్ హెలికాప్టర్లు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. శత్రుదేశాల సబ్మైరన్లను నౌకలను ధ్వంసం చేసేందుకు సముద్ర ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు వీలుగా ఈ హెలికాప్టర్లను రూపొందించారు. ఈ హెలికాప్టర్ల యొక్క మొత్తం ధర వచ్చేసి 1.78 లక్షల కోట్లు. అదేవిధంగా వీటిని రోమియో అని కూడా పిలుస్తారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7.2% ఏడీబీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు 7.6% నుంచి 7.2% తగ్గించింది. ఈ తగ్గించిన విలువలని తన అవుట్లుక్లో పేర్కొనడం జరిగింది. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ దీనిని డిసెంబర్ 19, 1966లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మండల్ యోంగ్ ఫిలిపిన్ దేశంలో ఉంది. అదేవిధంగా దీని యొక్క అధ్యక్షుడు చూసినట్లయితే తకి హికో నకావో. దీని యొక్క సభ్యదేశాల సంఖ్య మొత్తం 68 దేశాలు ఉన్నాయి. 68వ దేశంగా 2019లో నియూ దేశం జైన్ కావడం జరిగింది. ముంబై విమానాశ్రయానికి ఏసీఐ అవార్డు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ యొక్క ఏషియన్ పసిఫిక్ గోల్డ్ అవార్డు లభించింది. ఈ అవార్డులను పర్యావరణ హిత విమానాశ్రయాలకు ఇవ్వడం జరుగుతుంది. చికాగో మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ మేయర్గా ఎన్నిక, లోరీ లైట్ఫుట్. చికాగో చరిత్రలో మొదటిసారిగా ఆఫ్రికన్ అమెరికన్ మహిళ అయిన లోరీ లైట్ఫుట్ను మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. పుస్తక రూపంలో అఫ్రీద్ జీవిత చరిత్ర. పాకిస్తాన్ ప్రముఖ క్రికెటర్ అయిన షాయిద్ అఫ్రీద్ జీవిత చరిత్ర పుస్తకంను 30 April 2019లో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం యొక్క టైటిల్ చూసినట్లయితే గేమ్ చేంజర్. దీని యొక్క రచయిత వచ్చేసి వజాహత్ ఖాన్. ఎల్ఐసి ఎండీగా బాధ్యతలు చేపట్టిన విపిన్ ఆనంద్. ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్గా విపిన్ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. ఎల్ఐసికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే దీనిని 1 సెప్టెంబర్ 1956లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంది. ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే April 4. దీనిని December 8, 2005న ఏప్రిల్ ఫోర్త్ని ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డేగా గుర్తించాలని యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. దీని 2019 థీమ్ చూసినట్లయితే సేఫ్ గ్రౌండ్ అండ్ సేఫ్ హోమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నట్లయితే మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా సోషల్ మీడియా అనగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్లో తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులకి, అదేవిధంగా తెలుగు జాబ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.